ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నా. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు పిల్లలకి ఏదైనా సాఫ్ట్ గా ఉండేలాగా ఇవ్వాలి, అండ్ అంతే కాకుండా వాళ్ళకి చక్కటి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. ఎనర్జీ అన్నది వాళ్ళకి మళ్ళీ పెరగాలి, వాళ్ళు హెల్దీగా ఉండాలి, త్వరగా రికవర్ అవ్వాలి అంటే ప్రోటీన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ప్రోటీన్ ఫుడ్ అనేది ఏంటంటే యానిమల్ ప్రోటీన్, చాలా స్పైసెస్ వేసి ఆయిల్స్ వేసి కుక్ చేయకుండా కొంచెం ప్లెయిన్గా లైట్గా కుక్ చేయాలి. సో మనం ఇక్కడ ఏంటంటే పనీర్ తీసుకుంటున్నాం. పనీర్లో చక్కటి ప్రోటీన్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి. గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. ఇందులో కూడా చక్కటి ఫైబర్, వైటమిన్స్ అన్నీ ఉంటాయి. కొంచెం ఉప్పు, కాస్త ఆమ్చూర్, కొంచెం గరం మసాలా పొడి, కాస్త నీళ్లు పోసి మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పరాఠాని రెండు వైపులా కాస్త ఆయిల్ యూజ్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయడంలో పిల్లలకైతే ఏం ప్రాబ్లం ఉండదు. పిల్లలకి ఇది తయారు చేస్తున్నాం కాబట్టి, ఎస్పెషలీ చికెన్ పాక్స్ వచ్చిన పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి పనీర్ అనేది ఈజీగానే డైజెస్ట్ అవుతుంది, అండ్ అలాగే అది లైట్గా ఉంటుంది, అండ్ చక్కటి ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఇలాంటి పనీర్ పరాటాస్ అనేది లంచ్లోకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. సో కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, కాస్త వెయిట్ చేద్దాం. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పనీర్ పరాఠా రెడీ అయిపోయింది. పనీర్ పరాటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పనీర్ తురుము 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్. పనీర్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, గోధుమ పిండి, తగినంత ఉప్పు, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, తగినన్ని నీళ్లు పోసి పరాటా పిండిలా కలుపుకొని పరాటా చేసుకుని స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుని పరాటాని నూనెతో రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే పనీర్ పరాటా రెడీ.